దళితులకి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, అంటే అమ్మటానికి వీల్లేదు. అది ఒరిజినల్ చట్టం. ఆ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సవరించింది. ఏమని సవరించింది? లేదు అమ్ముకోవచ్చు అని సవరించింది. అదేంటి అసైన్మెంట్ ల్యాండ్స్ని అమ్ముకోవచ్చు అంటే మరి దళితుల దగ్గర భూములు మిగలవు కదా. వీళ్ళు ఇచ్చేది ఎంత? ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా ఇచ్చారు గత 50-60 సంవత్సరాల్లో. మరి ఆ ఇచ్చిన భూముల్ని పెద్ద పెద్ద వాళ్ళంతా కొనుక్కుంటారు, పెత్తందారులంతా కొనేసుకుంటారు, లాగేసుకుంటారు. ఎందుకంటే కొనడానికి అవకాశం ఉంది కాబట్టి. కాబట్టి అసలు కొనడానికే అవకాశం కల్పించకూడదు అని గతంలో మరి ఈ చట్టం పెట్టారు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అని. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేదు లేదు అసైన్మెంట్ ల్యాండ్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అని చట్టం తీసుకొస్తే దాని మీద ఎంత పెద్ద ఎత్తున గొడవ చెలరేగాలి. కానీ అటువంటి గొడవ చెలరేగల. దీని మీద ఏ మేధావి మాట్లాడలేదండి. ఇదే చట్టాన్ని కనుక మరే ప్రతిపక్ష పార్టీ అయినా, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో దళితుల భూముల్ని ఎవరైనా కొనుక్కోవచ్చు అనే చట్టాన్ని చేశాడనుకోండి, అసలు ఎంత పెద్ద గోల చేసేవాళ్ళు ఎవరైనా, మరీ ముఖ్యంగా మేధావులు అని చెప్పేవాళ్ళు, వ్యాఖ్యాతలు అని చెప్పేవాళ్ళు, ఎంత పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేవాళ్ళు. మొత్తం దళితుల భూములు కాజేయడానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇంకా మాట్లాడితే ఆయన సామాజిక వర్గం కుట్ర పన్ని ఈ విధమైన చట్టాన్ని తీసుకొచ్చింది అనేటువంటి భయంకరమైన ఆరోపణ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎవరు కిమ్మన లేదు, ఒక్క నిరసన స్వరం వినిపించలేదు. దళిత మేధావులు ఏమైపోయారో తెలియదు, వామపక్ష మేధావులు ఏమైపోయారో తెలియదు. ఎందుకు చేశారు ఈ చట్టాన్ని? వాళ్ళు చెప్పేది ఏమిటి? దళితులు గట వాళ్ళ భూములు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నట్టు అవుతుందంట. మరి మీరే అమరావతిలో దళితులు భూముల్ని అమ్ముకున్నారు, చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు లేక ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ కొనుక్కున్నారు, పెద్ద నేరం అని చెప్పి 5 ఏళ్లపాటు గొడవలు చేశారు కదా. వాస్తవం ఏంటంటే అక్కడ దళితుల భూములను కూడా గవర్నమెంట్గా ఇచ్చారు. కాబట్టి అవి ఎవరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేవు, అవన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నాయి. ఆ దళితుల భూములకు బదులుగా ఇచ్చినటువంటి ప్లాట్లు కూడా దళితుల పేరు మీదనే ఇచ్చారు, అయినా కూడా అంత పెద్ద గొడవ చేశారు. ఇక్కడేమో వీళ్ళు స్వయంగా అసలు దళితుల భూములు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక చట్టం చేసి పడేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల భూములు ఎవరైనా కూడా కొనుక్కున్నా, కాజేసినా, ఏం చేసినా కూడా చట్టబద్ధం. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయండి. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. మామూలుగా అసైన్డ్ భూములు లాక్కున్నారు అంటే ఎకరమో 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో లాక్కోవచ్చు, కానీ 100ల సంఖ్యలో ఈ విధంగా 100 ఎకరాలు లాక్కోవడానికి అవకాశం ఉండదు చట్టబద్ధంగా. ఎందుకంటే దళితుల భూముల్ని మామూలుగా అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఇంకొకళ్ళ పేరు మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, ఎవరి పేరు మీదనైనా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు అనేది మూర్తి యాదవ్ గారి ఆరోపణ.